Hello friends, welcome back to my channel. Nen me Srilatha, nen chala bagunnanu, meer ela unnaru? Ee roju vlog lo nen mee kosam teeskochanu Maggam work blouses collection andi. Ee shop lo Maggam work blouses ani chala reasonable rate lo vallu vesistunnaru. So nen akkada ok sari visit chesanu. So akkada collection naaku chala baga nachindi. So andukosame ee vlog lo mee kosam nenu share chestunnanu. Video ni mottanga chudandi shop address nenu description lo mention chesanu friends. Meelo evaraina na channel ni first time chustunara aithe pakkana red color button kanipistundi kada subscribe button dani click cheyandi dani ventane pakkana bell icon ochinda dani kuda click cheyandi ala click cheyadam valla nenu ee video chesina meeku further notifications ga vastayi. So friends, manam vlog loki velipodamu. Ikkada meeru chustunnaru oka maggam work blouse. So idi vachesi boat neck blouse andi. So deentlo manaki front part lo flowers icharu, hands matram ila high rich look vache vidhanga deeni paina jinkalu mariyu lotus flowers ni మనకు జర్దోజీ స్ప్రింగ్స్ తో డిజైన్ చేశారు. సో ఈ వర్క్ బ్లౌజ్ అనేది ఎలా వర్క్ చేస్తారు, దీంట్లో యూజ్ చేసే మెటీరియల్ ఏంటి అనేవి మొత్తం డీటెయిల్స్ మనం అక్కడ వర్కర్ దగ్గర వెళ్ళి తెలుసుకుందాం. ఏ వర్క్ క్యా బోల్తా హై? క్యా బోల్తే స్ప్రింగ్ వర్క్. పూరా కితనా బ్లౌజ్ కు కితనా ప్రైస్ హోగా ఏ బనానే కే లియే? 4000 హోగా. కితనే దిన్ మే కంప్లీట్ హోతా హై? पूरा बोट नेक वर्क. ये वर्क को क्या बोलते हैं इसको? स्प्रिंग. पूरा जर्दोजी स्प्रिंग से ही बना. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్. సో ఇందాక చూపించిన బ్లౌజ్ కలెక్షన్ చాలా రిచ్ లుక్గా ఉంది కదా. సో ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజ్. ఇదేంటంటే చాందిబలి మోడల్లో ఉంది. సో ఈ బ్లౌజ్లో మనకి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ టైప్లో వచ్చింది అన్నమాట. సో బ్లౌజ్ మొత్తం ఇలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్గా ఒక టూ లేయర్స్లో గోల్డెన్ బీడ్స్తో వేసి మధ్యలో లోడ్ వర్క్ చేశారు. సో ప్రతి ఒక్క బ్లౌజ్ ప్రైస్ నేను స్క్రీన్ పైన పెట్టాను. సో ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 1800 రూపీస్. సో ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టి కుట్టించుకున్నారు. సో ఇది చాలా సింపుల్గా మంచిగా అనిపించింది నాకు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఒక మంచి కలర్ బ్లౌజ్. అదేంటంటే బచ్చల్పండు కలర్. సో ఇది ఎలాంటి వారికైనా సూపర్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ వీళ్ళు దీని కుందన్స్తో వర్క్ చేశారు. సో ఇక్కడ గ్రీన్ కలర్ మరియు మెరూన్ కలర్ కుందన్స్ కాకుండా గోల్డెన్ కలర్వి ఫ్లవర్ పెటల్స్ మోడల్గా విని పెట్టారనమాట. సో ఇక్కడ మొత్తం మనకి ఫైవ్ లేయర్స్గా మనకి కనిపిస్తోంది డిజైన్. సో సింపుల్గా ఉన్న ఈ డిజైన్ శారీస్కి మాత్రం చాలా బాగా సెట్ అయిపోతుంది. సో ఇది బ్యాక్ మొత్తం ఇలా వచ్చింది. సో ఫ్రంట్లో చూస్తే దీనికి హ్యాండ్స్కి లోటస్ డిజైన్ ఇచ్చారు. ఒకవేళ మనకి శారీస్లో కనుక లోటస్ ఉంటే లోటస్ వేయించుకోవచ్చు. ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి డిజైన్ వర్క్ చేయడానికి 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ. సో చాలా సింపుల్గా అనిపిస్తోంది కదా. సో సింపుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ ఫ్రెండ్స్. సో నాకు నచ్చింది. సో అందుకోసమే మీకోసం ఒకసారి షేర్ చేస్తున్నాను. సో నెక్ని ఒకసారి మనం ఒక డీప్ లుక్ వేద్దామని చెప్పి తీసుకొచ్చాను. సో మధ్యలో వీటిని కుందన్స్ పెట్టేసి మధ్యలో జర్దోజీ స్ప్రింగ్స్తో పెట్టారు. సో ఇదొకటి మరొక పాట్ నెక్ డిజైన్ ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందంటే చిన్న చిన్న చిట్టి చిట్టి చామంతి పూల్లాగా అనిపిస్తుంది డిజైన్. సో నెక్ మొత్తం పాట్ నెక్గా పెట్టేసి ఒక టూ లేయర్స్ బీడ్స్ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వచ్చేసి గోల్డెన్ స్టోన్స్, ఇది వైట్ స్టోన్స్ కాదు గోల్డెన్ కలర్ స్టోన్స్ పెట్టారు. సో మొత్తం గోల్డెన్ వర్క్ వచ్చే విధంగా ఉంది. దాని పక్కన సన్న లేయర్ జిగ్జాగ్లో దీనికి స్ప్రింగ్స్తో ఇచ్చారు. దానిపైనుంచి మధ్యలో మళ్ళీ చిన్న చిన్న బీడ్స్ పెట్టేసుకొని చిన్న చిన్న చామంతి పువ్వుల్లాగా వీటిని డిజైన్ చేశారు. సో నెక్ మొత్తం ఇలా డిజైన్ చేశారు. చాలా బాగుంది, సింపుల్ అండ్ డీసెంట్ వర్క్. సో నెక్ అనేది పాట్ నెక్లో చాలా బాగా సెట్ అయింది. సో ఈ డిజైన్ ఇది ఇంకొక కలెక్షన్ ఫ్రెండ్స్. సో ఫ్రంట్ పార్ట్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 2200 రూపీస్. ఎందుకంటే ఇది లాంగ్ అండ్ షార్ట్ వర్క్. సో ఇది లోడ్ వర్క్ అంటారు. సో ఈ లోడ్ వర్క్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది. సో అందుకోసమే దీనికి ఇంకొంచెం కాస్ట్. సో ఇది లోడ్ వర్క్ కాబట్టి 2200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్.
సో ఫ్రంట్ పార్ట్లో ఎక్కువగా పెటల్స్ అనేవి మనకు కనిపించే విధంగానే వేశారు. సో నెక్స్ట్ మనం హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్లో మధ్యలో బీడ్స్తో డిజైన్ చేసి లీఫ్ మోడల్స్ని మళ్ళీ లోడ్ వర్క్లో చేశారు కాబట్టి సో హ్యాండ్స్కి కూడా చాలా మంచి లుక్ వస్తుంది. మీరు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా వేయించుకోవచ్చు. సో చిన్న హ్యాండ్స్ కూడా బాగా సెట్ అవుతుంది. సో దీని కాస్ట్ అందుకే దీనికి చెప్పాను కదా 2200. మధ్యలో అక్కడక్కడ వీటికి జెర్కన్ క్యాప్స్ పెట్టేసేసి హైలైట్ చేశారు. నెక్స్ట్ ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న సింపుల్ బ్లౌజ్. ఇది చాలా రీజనబుల్, 1500 రూపీస్లో ఈ వర్క్ బ్లౌజ్ అవుతుందంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. చాలా రీజనబుల్. సో ఇక్కడ ఏం లేదు, జస్ట్ కుందన్స్తో డిజైన్ చేశారు. కుందన్స్కి దాని చుట్టూ గోల్డ్ కలర్ థ్రెడ్ జరీతో అవుట్లైన్ చేశారు. సో ఈ వర్క్ బ్లౌజ్ చెప్పాను కదా, సింపుల్గా అనిపిస్తుంది కానీ హెవీ లుక్ ఇస్తుంది. సో ఇలాంటి బ్లౌజెస్ని మనం ఈజీగా ట్రై చేయొచ్చు, ఎందుకంటే శారీకి చాలా మంచి లుక్ ఇస్తుంది. మధ్యలో మిర్రర్స్తో దీన్ని డిజైన్ చేశారు. మధ్యలో మిర్రర్ పెట్టి దాని చుట్టూ చిన్న చిన్న గోల్డెన్ కలర్ కుందన్స్తో పెట్టి దానిపైన మళ్ళీ లీఫ్ మోడల్గా పెట్టి డిజైన్ చేశారు. సో ఈ బ్లౌజ్ కాస్ట్ ఆల్రెడీ చెప్పాను కదా. సో నెక్కి ఒక చిన్న వరుసగా కుందన్స్ వచ్చాయి. ఇది ఫ్రంట్ పార్ట్ ఫ్రెండ్స్. హ్యాండ్స్ కూడా చిన్న హ్యాండ్స్ ఇచ్చారు. సో హ్యాండ్స్కి ఇలా సింపుల్గా దీన్ని డిజైన్ చేశారు. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్, మీకు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ముందు మీకోసం తీసుకొని రాబోతున్నాను. సో ఫ్రెండ్స్ డూ సపోర్ట్ మీ. సో ఇది ఒక నెక్స్ట్ కలెక్షన్ బ్లౌజ్. సింపుల్గానే ఉంది. సో ఇది వచ్చేసి పాట్ నెక్ లానే అనిపిస్తుంది కానీ డిఫరెంట్ వే అన్నమాట. ఇది దీన్ని కుండ నెక్ అని కూడా అంటారు, పాట్ నెక్ అని అంటారు. సో దానికి కొంచెం వేరియేషన్ ఫ్రెండ్స్. సో ఇది కూడా చిన్నగా నెక్కి 3 లైన్స్ పిచ్చేసి మధ్యలో 7 పెటల్స్గా వచ్చే విధంగా రౌండ్ కలర్లో కుందన్స్ డిజైన్ చేసి దాని చుట్టూ మనకి చైన్ స్టిచ్, బేసిక్ చైన్ స్టిచ్తో డిజైన్ చేశారు. ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్. సో మళ్ళీ అలా కట్ చేసిన తర్వాత మళ్ళీ అవుట్లైన్కి కూడా 3 లైన్స్ ఆఫ్ బీడ్స్ పెట్టారు. సో దాని చుట్టూ లీఫ్స్ మోడల్గా గ్రీన్ కలర్ కుందన్స్తో డిజైన్ చేశారు. సో కుందన్ బ్లౌజెస్ అనేవి ఎప్పుడైనా చాలా రిచ్ లుక్నిస్తాయి. సో పట్టు శారీస్కి కూడా చాలా బాగుంటుంది ఇది. ఫ్యాన్సీ శారీస్కి పై కూడా సెట్ చేసుకోవచ్చు. దీనిపైన ప్లెయిన్ శారీస్ మనము 2 వేరియేషన్స్లో వేసుకోవచ్చు, పింక్ శారీ కానీ గ్రీన్ కలర్ శారీ కానీ. యాక్చువల్గా ఇది బాటిల్ గ్రీన్ కలర్. సో ఏదైనా సూపర్గా సెట్ అయిపోతుంది. సో హ్యాండ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇది చెక్స్ మోడల్గా ఇచ్చారు. సో డిఫరెంట్ ప్యాటర్న్. సో దీంట్లో మీరు కావాలంటే మధ్య మధ్యలో చిన్న చిన్న కుందన్స్ని పెట్టారు కదా, అక్కడ కట్ వర్క్ చేయించుకున్న బ్లౌజ్ సూపర్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి నెక్స్ట్ ఫుల్ హెవీ థ్రెడ్ వర్క్ డిజైన్ ఫ్రెండ్స్. ఈ థ్రెడ్ వర్క్ అనేది సింపుల్ ఉప్పాడ శారీస్కి వాటిపైకి కూడా చాలా బాగుంటుంది. ఇందులో వీళ్ళు 2 కలర్స్ డిఫరెంట్ వేరియేషన్స్లో కుందన్స్ని యూస్ చేశారు. మధ్య మధ్యలో జెర్కన్ క్యాప్స్ పెట్టేసి వాటిపైన వైట్ స్టోన్స్, రైనో స్టోన్స్ అంటారు వీటిని, రైనో స్టోన్స్ని పెట్టారు. కింద కమలం డిజైన్ అంటే లోటస్ డిజైన్ ఇచ్చేసి లోడ్ వర్క్ చేశారు. సో ఇది లోడ్ వర్క్ కాబట్టి దీనికి కాస్ట్ వచ్చేసి 2300. సో లోడ్ వర్క్ చేయడానికి చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, అందుకోసమే దీని కాస్ట్ 2300. సో లుక్ చూడడానికి సింపుల్గా అనిపిస్తుంది కానీ శారీ పైకి మాత్రం సూపర్గా సెట్ అయిపోతుంది బ్లౌజ్. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. సో ఫ్రంట్ పార్ట్లో కూడా జస్ట్ చిన్న లేయర్ లాగా సన్న వరుసగా పూసలు ఇచ్చేసి దాని అవుట్లైన్ మాత్రం గ్రీన్ అండ్ ఎల్లో స్టోన్స్తో మధ్యలో జెర్కన్ బీడ్స్తో డిజైన్ చేశారు. ఇక హ్యాండ్స్ విషయానికి వస్తే హ్యాండ్స్లో లోటసెస్ ఎక్కువ రావడం వల్ల దీని ప్రైస్ పెరిగింది. అది కాకుండా మధ్యలో చైన్ స్టిచ్తో నింపారు. సో చైన్ స్టిచ్ ఫిల్ చేయడం అంటే చాలా కష్టం. సో ఈ చైన్ స్టిచ్ ఫిల్ చేసి దాని అవుట్లైన్ వచ్చేసి గోల్డెన్ బీడ్స్తో చేశారు. సో హ్యాండ్స్ని చాలా రిచ్గా చేశారు కాబట్టి ఈ బ్లౌజ్ వచ్చేసి 2300 రూపీస్ ఫ్రెండ్స్. సో నచ్చిందా మీ కలెక్షన్? నెక్స్ట్ ఇంకొక వేరియేషన్తో కుందన్స్ మరియు చిన్న మిర్రర్స్తో డిజైన్ చేశారు. ఇక్కడ మనకి 4 లేయర్స్ ఆఫ్ కుందన్స్ కనిపిస్తున్నాయి. ఫస్ట్ వన్ గ్రీన్, తర్వాత గోల్డెన్, తర్వాత పర్పుల్, తర్వాత వైట్. సో 3 డిఫరెంట్ కుందన్స్ పెట్టేసి దాని చుట్టూ వచ్చేసి చైన్ స్టిచ్తో డిజైన్ చేశారు. సో ఈ వర్క్ బ్లౌజ్ కూడా మనము 4 డిఫరెంట్ కలర్స్ ఆఫ్ శారీస్ పైకి వేసుకోవచ్చు. సో ఇది మల్టీ కలర్ బ్లౌజ్ కూడా అని కూడా చెప్పచ్చు. సో నెక్ మాత్రం చాలా రిచ్ లుక్ ఇచ్చే విధంగా ఉంటుంది. వర్క్ మాత్రం చాలా సింపుల్గా అనిపిస్తుంది కానీ చేయడానికి మాత్రం చాలా ఎఫెక్ట్ పడుతుంది ఫ్రెండ్స్. సో ఇది సన్ అండ్ చైన్ స్టిచ్ కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క కుందన్ వైపు దాన్ని మళ్ళీ రొటేట్ చేయాలి కాబట్టి దీని కాస్ట్ 2500 రూపీస్. సో వెనక
బ్లౌజ్లో అక్కడక్కడ చిన్న చిన్న పెటల్స్గా పెట్టారు. ఇది వచ్చేసి ఫ్రంట్ అన్నమాట, ఫ్రంట్లో కూడా సేమ్ అదే విధంగా ఇచ్చారు. సో మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అయింది ఇక్కడ. సో ఈ కాస్ట్ చెప్పాను కదా, ఈ బ్లౌజ్ కాస్ట్ 2500. సో హ్యాండ్స్ చూడండి మీరు ఒకసారి, ఈ హ్యాండ్స్లో వీళ్ళు ఫుల్ హ్యాండ్స్ డిజైన్ చేసి మధ్యలో పానీ వర్క్, సో ఫిల్లింగ్ అనేది పానీ వర్క్ అంటారు దీన్ని. బ్లూ కలర్లో పర్పుల్ కలర్లో కనిపిస్తోంది కదా, దీన్ని పానీ వర్క్ అంటారు. సో హ్యాండ్స్ ఇంత రిచ్గా రావడానికి కారణం వల్లనే బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 2500 రూపీస్ పట్టింది. కేవలం హ్యాండ్స్ చేయడానికి వాళ్ళకి చాలా టైం తీసుకుంటుంది. సో అందుకోసమే ఈ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసి 2500. సో నెక్ పార్ట్ అలా ప్లస్ హ్యాండ్స్ ఇలా హెవీ డిజైన్ నాకు తెలిసి ఇది వేరే వేరే షాప్స్లో ఖచ్చితంగా 3000 నుంచి 3500 వరకు తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం చూడబోతున్నాము ఇంకొక బ్లౌజ్, అదేంటంటే కాసుమాల వర్క్ బ్లౌజ్. ఈ కాసుమాల వర్క్ బ్లౌజ్లో మనకి ఇలా చిన్న చిన్న కాసులు ఇచ్చేసి చిన్న సింపుల్ డిజైన్ ఇది. సో దీంట్లో పీకాక్ వచ్చింది హ్యాండ్లో. సో ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి 1800 రూపీస్ ఫ్రెండ్స్. సో మీకు గనక నా మగ్గం వర్క్ బ్లౌజ్ కలెక్షన్ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తా మీ అమూల్యమైన సలహాలు సూచనలు నాకు తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఇట్లు శ్రీలతారెడ్డి సైనింగ్ ఆఫ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. బాయ్.